రెండవ చంద్రగుప్త విక్రమాదిత్యుడు, సముద్రగుప్తుని తరువాత రామగుప్తుడు రాజ్యాధిపత్యం వహించాడు. సకులు రామగుప్తుడను ఓడించి గుప్త రాజ్యాన్ని హస్తగతం చేసుకున్నారు. రెండవ చంద్రగుప్తుడు సకులపై దండెత్తి శకపాలకుడైన మూడవ రుద్రసింహుడను ఓడించి, అనగా సకులను ఓడించెను. సకులను ఓడించుట వలన సకారి అనే బిరుదు వహించినాడు. రెండవ చంద్రగుప్తుడు విక్రమాదిత్య అనే బిరుదుతో గుప్త చక్రవర్తిగా ప్రకటించుకునినాడు. ఈ విధముగా రెండవ చంద్రగుప్త విక్రమాదిత్యుడైనాడు. ఇతని కాలము క్రీస్తు శకం 380 నుండి క్రీస్తు శకం 415 వరకు. ఈ విషయము విశాఖదత్తుడు వ్రాసిన దేవీ చంద్రగుప్తమనే గ్రంథము ద్వారా తెలియచున్నది. రెండవ చంద్రగుప్తుడు తన కుమార్తె ప్రభావతి గుప్తను వాకాటక రాజు అయిన రెండవ రుద్రసేనుడికిచ్చి వివాహము చేసినాడు. రుద్రసేనుడు ఆకస్మిక మరణం వలన పరిపాలనలో ప్రభావతి గుప్తకు సహకరించుటకు కాళిదాసును పంపినాడు. రెండవ చంద్రగుప్తుడు శకునిపై విజయానికి గుర్తుగా రాజధానిని పాటలీపుత్రము నుండి ఉజ్జయినికి మార్చి అత్యధికముగా వెండి నాణ్యములను ముద్రించినాడు. సింధు ప్రాంతాన్ని పరిపాలిస్తున్న వాహిలికులు అను తెగను ఓడించి ఈ విజయానికి గుర్తుగా ఢిల్లీలో మొహరౌలి ఇనుప స్తంభాన్ని నిర్మించినాడు. ఇది ఆనాటి సాంకేతిక విజ్ఞానానికి ఉదాహరణ. రెండవ చంద్రగుప్తునికి పరమ భాగవత, పరమేశ్వర, విక్రమాదిత్య, శకారి అను బిరుదులు కలవు. గుప్త రాజులు ప్రధానముగా వైష్ణవ భక్తులు.